Coming to today's topic, we are going to learn about naming conventions in programming world. Sadharanaga manam names in the sense adi variable name kavachu, class name kavachu, property name kavachu, lekapothe manam create chese page name kavachu, edaina sare. So we need to follow some standards indi. So aa standards gurinchi manam ee roju nechukuntam. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే ఒక టూ థింగ్స్ గుర్తుపెట్టుకోవాలండి. ఒకటి ఏంటంటే క్యామెల్ కేస్ అండ్ ఆస్కర్ కేస్ అని ఉంటాయి. ఇవి ఆల్రెడీ మనం ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు గుర్తు నాకు. సో ఈ క్యామెల్ కేస్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ హలో వరల్డ్ అని చెప్పేసి ఒక కంటెంట్ ఉంటుంది, హలో వరల్డ్. So if you want to create this as a, if you want to use this as a variable or a class name or a method name, camel case lo mana ela rastha ante hello then world antu rastha. And if you observe ikka two words undi, two words lo first word ekku kuda anni small lo untundi, last word lo first letter caps lo untundi. ఫర్ ఎగ్జాంపుల్ మనం మై నేమ్ అని ఒకటి వేరియబుల్ డిక్లేర్ చేయాలనుకుందాం, అది క్యామెల్ కేసులో అయితే ఇలా ఇస్తాం మై నేమ్. సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్ ఫర్ ద క్యామెల్ కేస్. అదే పాస్కల్ కేసుకి వచ్చాం అనుకోండి, ఎలా రాస్తామండి, హలో వరల్డ్ అని రాస్తాం, అట్ ద సేమ్ టైం మై నేమ్ అని రాస్తాం. ఈ టూ థింగ్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. We need to follow some certain rules when we are creating any identifiers. So identifiers ani appudiki it can be anything anamata. So for example adi variable name kavachu leda class name kavachu leda something like oka method name kavachu, whatever it may. So here for that what I did, I created a new component name as identifiers. Okay, in case even a spelling mistake okay, how it changed, same HTML I'm using, remove the selector. So manam last session lo we learned about the data types. Data types create chesedappude we used the variables. For example, if you want to create a variable which accepts a number, we use it like this. Then you can see those things here. అంటే ఇక్కడ ఏదైతే మనం అంటున్నామో దీన్ని మన టెక్నికల్ వేరియబుల్ అని కాల్ చేస్తున్నాము, బట్ వీ కెన్ కాల్ దిస్ యాజ్ ఏ ఐడెంటిఫైర్. ఐడెంటిఫైర్ అంటే అది వేరియబుల్ కావచ్చు, లేకపోతే ఇక్కడ మెథడ్ నేమ్ కావచ్చు, లేకపోతే ఇక్కడ ఈ నమ్ నేమ్ కావచ్చు, ఇక్కడ క్లాస్ నేమ్ కావచ్చు, కాంపోనెంట్ కావచ్చు. సో ఈ రూల్స్ ఎప్పుడు కూడా స్టాండర్డ్గానే ఉంటాయి. వెన్ యూ జాయిన్ ఇన్ ఎనీ కంపెనీ దే విల్ గివ్ యూ సమ్ డాక్యుమెంటేషన్ ఫస్ట్. ఇక్కడ కొన్ని రూల్స్ ఉంటాయి అన్నమాట, లోకల్ వేరియబుల్ అయితే ఎలా క్రియేట్ చేయాలి, గ్లోబల్ వేరియబుల్ అయితే ఎలా క్రియేట్ చేయాలి, క్లాస్ అయితే ఎలా క్రియేట్ చేయాలి, ప్రాపర్టీ అయితే ఎలా క్రియేట్ చేయాలి. సో ద ఓన్లీ థింగ్ ఈజ్ దేర్ యూ కెన్ ఫైండ్ టూ థింగ్స్, ఎదర్ క్యామెల్ కేస్ ఆర్ పాస్కల్ కేస్. దాంతోపాటుగా దే విల్ యాడ్ ఫ్యూ కండిషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లోకల్ వేరియబుల్ క్రియేట్ చేసేటప్పుడు యూస్ అండర్ స్కోర్ అని సపోజ్ దేర్ ఈస్ ఎ కండిషన్, దెన్ యూ నీడ్ టు డిక్లేర్ లైక్ దిస్. రైట్, అంటే ఇక్కడ నేను ఏం యూజ్ చేశాను మీకు, లోకల్ వేరియబుల్ అండ్ గ్లోబల్ వేరియబుల్, ఈ టూ థింగ్స్ మీరు అర్థం చేసుకోవాలి. నౌ వెన్ యూ క్రియేట్ ఏ వేరియబుల్ లైక్ దిస్ అండర్ స్కోర్ ఏ ఆర్ ఏ విత్ ఇన్ ద క్లాస్ వేర్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ యాక్సెస్ దిస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక మెథడ్ రాస్తున్నాను గెట్ కౌంట్, ఈ మెథడ్లో కూడా యూ కెన్ యాక్సెస్ దిస్ అండర్ స్కోర్ ఏ ప్లస్ అండర్ స్కోర్ ఈ సారీ this dot a. అంటే
If you declare the variables within the scope, and this class lo meer ekkada declare chesina gaani ee class lo unnatundi members lo ekkadaina sare matter meeru vaadukochu, there is no issue. So vitini em antam ante manam global variables antam. Okay, global in the sense ee class ki maatrame global, malli meer outside the class if you want to access, then there is a different matter, you cannot access this. Avanni kuda manam ముందు ముందు సెషన్లో నేర్చుకుంటాం. సో ఈ గ్లోబల్ ఇన్ ద సెన్స్ ఇది ఈ క్లాస్కి మాత్రమే గ్లోబల్ వేరియబుల్స్. సో నౌ నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఐఎమ్ యూజింగ్ హియర్ సంథింగ్ లైక్ సబ్మిట్. ఇక్కడ నేను బి అని చెప్పేసి ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తాను. హియర్ ఆల్సో యూ కెన్ డిక్లేర్ ఏ వేరియబుల్ చేయొచ్చు, బట్ యూ నీడ్ టు డిక్లేర్ లైక్. ఓకే, నౌ ఈ వేరియబుల్ని ఐ వాంట్ టు యూజ్ హియర్ దిస్ డాట్ బి, యూ కెనాట్ యాక్సెస్, రైట్ టు అండర్స్టాండ్. ఇప్పుడు ఈ బి అనే వేరియబుల్ని నేను సబ్మిట్ మెథడ్లో డిక్లేర్ చేశాను. సో విత్ ఇన్ దిస్ మెథడ్ ఓన్లీ యూ కెన్ యాక్సెస్ దిస్ వన్, దీన్ని లోకల్ వేరియబుల్ అంటాం. వెన్ యూ అంటే ఇక్కడ మన క్లాస్ గురించి మాత్రమే డిస్కస్ చేస్తున్నాం. సో విత్ ఇన్ ద క్లాస్ మనకు ఒక టూ మెథడ్స్ ఉన్నాయి, గెట్ కౌంట్ అండ్ సబ్మిట్. ఇఫ్ యూ డిక్లేర్ ఎనీ వేరియబుల్ ఇన్ వన్ మెథడ్ దట్ యూ కెనాట్ యాక్సెస్ అవుట్ సైడ్ ద మెథడ్, సో దీన్ని మనం లోకల్ వేరియబుల్ అంటాం. సో మనకి స్టాండర్డ్స్ ఇస్తారనమాట వాళ్ళు, కోడింగ్ స్టాండర్డ్స్ అనే డాక్యుమెంట్ ఇస్తారు, ఆ డాక్యుమెంట్లో ఇవన్నీ కూడా ఇస్తూ ఉంటారు. ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ ఏ గ్లోబల్ అంటే గ్లోబల్ ఇన్ ద సెన్స్ క్లాస్ వైజ్గా అనమాట, గ్లోబల్ వేరియబుల్ అయితే అండర్ స్కోర్తో స్టార్ట్ చేయండి, లోకల్ వేరియబుల్ అయితే ఏతో స్టార్ట్ చేయండి అనమాట, వితౌట్ అండర్ స్కోర్. అలాగే ఒక మెథడ్ ఉందనుకోండి, యు షుడ్ డిక్లేర్ మెథడ్ ఇన్ పాస్కల్ కేస్, అంటే గెట్ కౌంట్ అని చూడండి. సో ఈ గెట్ కౌంట్లో ఏమైంది, గెట్ కౌంట్ అనేవి టూ వర్డ్స్, గెట్లో జీ క్యాపిటల్, కౌంట్లో సి క్యాపిటల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్యామెల్ కేస్ అనుకోండి, ఇలా రాస్తాం. సో ఇదే మా పాస్కల్ కేస్, ఇది క్యామెల్ కేస్. అది ఏ రెండు కంపెనీల్లోనూ ఒకేలా ఉంటాయని మనం చెప్పలేము స్టాండర్డ్స్ అనేవి, బట్ క్యామెల్ కేస్ పాస్కల్ కేస్ అయితే కామన్గానే ఉంటాయి ఎక్కడైనా సరే. ఈవెన్ కొన్ని కంపెనీస్ ఎలా అంటే మనం ట్యాబ్ ఇస్తాం కదా, ఇండెంట్ అంటారు యాక్చువల్గా, ఈ రెండింటి మధ్య గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ కూడా ఎన్ని స్పేస్లు ఉండాలి అన్నది చెప్తారు. సో అవన్నీ మనం ఇక్కడ సెట్టింగ్స్లో మార్చుకోవచ్చు అనమాట, అవన్నీ తర్వాత విషయం మనకి, బట్ వీ కెన్ చేంజ్ దిస్. అంటే మీరు ఇవి మాన్యువల్గా ఇవ్వరు, ఏం చేస్తారు వెన్ యూ రైట్ లైక్ దిస్ ఆటోమేటిక్గా అదే తెలియదు. సో ఇది ఎంత సెట్ చేసుకోవాలనేది దే విల్ గివ్ అస్, బట్ మనకు ఒక ఐడియా ఉందనుకోండి దట్ విల్ హెల్ప్ఫుల్ టు అస్. ఓకే, సో దీస్ ఆర్ ద బేసిక్స్ వీ షుడ్ అండర్స్టాండ్. Apart from this, we need to follow few rules whenever we are going to create any identifier. The first one is ante adi camel case avachu pascal case avachu, first condition vachidapudiki identifier should start with a character or underscore. Deeniki example entante here we used a number pair equal to 10. For example, if you want to declare A1, you can declare, no issue. But suppose if you want to declare like 1A, it will not accept. See this? It is showing here. In any programming language, ఇదే అనేవాళ్ళని ఎక్కడైనా సరే ఇవన్నీ కామన్ అనమాట. కాబట్టి మనం వాటిని నేమింగ్ కన్వెన్షన్స్ అంటున్నాం, స్టాండర్డ్స్. సో చూడండి ఇది ఏమంటుందో, ఐడెంటిఫైర్స్ కాంపోనెంట్ సంథింగ్ ఎల్ వి హ్యావ్. సో దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ యూ నీడ్ టు రిమెంబర్ ఆల్వేస్. అండ్ ద సెకండ్ వన్ ఈస్ డోంట్ ఇంక్లూడ్ ఎనీ స్పేసెస్ ఆర్ స్పెషల్ క్యారెక్టర్స్.
అంటే మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, ఇది కూడా స్పెషల్ క్యారెక్టర్ కదా అని. బట్ ఓన్లీ అండర్ స్కోర్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ ఏ క్యారెక్టర్, మిగతాది ఏదైనా సరే స్పెషల్ క్యారెక్టర్ కిందే తీసుకుంటుంది, రైట్? సో అంటే మీరు ఏ అట్ ద రేట్ అని, ఏ డాలర్ అని అలా ఇవ్వలేరు అనమాట. దట్ యూ నీడ్ టు రిమెంబర్. తర్వాత ఇంకోటి ఏంటి, డోంట్ ఇన్క్లూడ్ ఎనీ స్పేసెస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మై నెంబర్ అని ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తుంటే, నీడ్ టు డిక్లేర్ లైక్ దిస్, మై నెంబర్ ఈక్వల్ టు 25. సో యూ కెనాట్ డిక్లేర్ లైక్ దిస్ మై నెంబర్ ఈక్వల్ టు 25, ఆర్ యూ కెనాట్ డిక్లేర్ లైక్ దిస్ నెంబర్ ఈక్వల్ టు 25, బట్ యూ కెన్ డిక్లేర్ లైక్ దిస్ మై అండర్ స్కోర్ నెంబర్ ఈక్వల్ టు 25. ఇట్ ఈస్ అయి ఉండడం వల్ల మీకు ఎర్రర్ వస్తుంది. ఓకేనా, మీకు ఎందుకు ఇస్తాను. సో ఇది కూడా వ్యాలిడే, ఈ రెండు ఇన్వాలిడ్. సో దట్ ఈస్ ద సెకండ్ పాయింట్ ఇన్ ఇట్ రిమెంబర్. అంటే ఇది వేరియబుల్ ఒకటికే కాదండి, ఇక్కడ మీరు ఇచ్చే కాంపోనెంట్ నేమ్ కావచ్చు, లేకపోతే మెథడ్ నేమ్ కావచ్చు, ఆర్ ఏది ఎనీ అదర్ క్లాస్ నేమ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇన్ ఇట్ రిమెంబర్ ఆల్ దీస్ పాయింట్స్. Next one is, don't use keywords as identifiers. Okay, keywords ante enti, ikkada export ani, class ani, number ani, ivanni keywords anamata, this ani. So if you try to create like a number, this type of number, equal to number. Here it is accepting okay this number equal to 55. Yeah, it is accepting here, but in C sharp it is not allowed. Okay, so don't use keywords as identifiers. But in TypeScript, it helps, you point out to it, but not in C#. Okay, so keywords are these. For example, manaki C# lo if ani keyword undi, C# lo variable ela declare chestam ante int a equal to 10 anta. So int anadi keyword, but sorry, int anadi oka data type anamata, ante int if equal to 10, ఇది యాక్సెప్ట్ కాకమాట. సో ఎనీవే, వీఆర్ గోయింగ్ టు లెర్న్ ఇన్ సి షార్ప్ ఆఫ్టర్ నెక్స్ట్ వీక్ మేబీ, దెన్ యూ కెన్ సీ ఆల్ దిస్ స్టఫ్. యా, ద గుడ్ పాయింట్ ఈజ్ ఇన్ సి షార్ప్ ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్, బట్ హియర్ ఇట్ ఈస్ యాక్సెప్టబుల్. ఓకే, దెన్ ఫోర్త్ పాయింట్ ఈజ్ డోంట్ యూస్ ఎగ్జిస్టింగ్ నేమ్స్. Don't use existing names. And for example, A1 is the number. Again, A1 is the string. It is not acceptable. Because A1 already has some valid type. Again, we range the duplicate identifier. So it will not acceptable. సో సిమిలర్ వే, ఇప్పుడు ఇక్కడ ఒక కాంపోనెంట్ ఉంది, సేమ్ కాంపోనెంట్ మీరు ఇంకోటి క్రియేట్ చేస్తానంటే ఇట్ విల్ నాట్ యాక్సెప్ట్. సో ఇక్కడ ఒక మెథడ్ ఉంది విత్ ఇన్ ద క్లాస్, ఇదే మెథడ్ నేను మీరు ఇస్తానంటే ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. కానీ వేరే క్లాస్లో ఇదే మెథడ్ మళ్ళీ మీరు ఇవ్వచ్చు. ఎందుకు అంటే దిస్ మెథడ్ ఈస్ లిమిటెడ్ టు దిస్ క్లాస్ ఓన్లీ, ఈ క్లాస్ దాటి మీరు బయటకు వెళ్తే ఇట్ విల్ నాట్. ఓకే, సో అంటే ఇక్కడ నేను ఏ డిక్లేర్ చేస్తే వేరే క్లాస్లో ఏ డిక్లేర్ చేయొచ్చు, మీరు ఈ క్లాస్లో మాత్రమే మళ్ళీ ఏని డిక్లేర్ చేయలేదు, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, డోంట్ యూజ్ ఎగ్జిస్టింగ్ నేమ్స్. దెన్ ఇది యాక్చువల్గా రూల్ కాదండి, సజెషన్ అనమాట. ట్రై టు అవాయిడ్ కేస్ సెన్స్డ్ ఇన్ టైప్ స్క్రిప్ట్, ఇట్ ఈస్ నాట్ ఎన్ ఇష్యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఆల్రెడీ చూసాం ఏంటి, గెట్ కౌంట్ అనేది ఒక మెథడ్ ఉంది, గెట్ కౌంట్ అనేది ఎనదర్ మెథడ్ ఉంది, బోత్ ఆర్ యాక్సెప్టబుల్ బికాస్
కేస్ అనేది ఇక్కడ డిఫరెంట్గా ఉంది. ఇదేమో క్లాసికల్ కేసులో ఉంది, ఇదేమో క్యామెల్ కేసులో. సో ఇఫ్ యూ ట్రై టు క్రియేట్ ఎనదర్ మెథడ్ విత్ సేమ్ దెన్ ఇట్ విల్ షో యూ ఎర్రర్. యా, అది ఆల్రెడీ మనం నేర్చుకున్నది. బట్ ఇక్కడ సజెషన్ ఏంటంటే, ఓన్లీ బై చేంజ్ ఇన్ కేస్ డోంట్ ట్రై టు గివ్ ద సేమ్ నేమ్స్. అంటే రెండు డిఫరెంట్ అండి, దాంట్లో డౌట్ ఏం లేదు. అండ్ ఇట్ విల్ మేక్ యూ కన్ఫ్యూజ్ బికాస్ హియర్ యూ కెన్ గివ్ ద నేమ్ వాట్ ఎవర్ యూ వాంట్. ఫర్ ఎగ్జాంపుల్ గెట్ కౌంట్, యూ కెన్ గివ్ లైక్ దిస్ గెట్ కౌంట్ ఫ్రమ్ హెడ్. ఈ మా ఈ ఫ్లెక్సిబిలిటీ మనకు ఉంది కాబట్టి జస్ట్ యూ కెన్ గివ్ దిస్ నేమ్. సో దిస్ విల్ అప్లికబుల్ టు ఎనీ కైండ్. అర్థమవుతుంది కదా, మళ్ళీ ఇదంతా చెప్పక్కర్లేదు కదా. అది క్లాస్ నేమ్ అవ్వచ్చు, మెథడ్ నేమ్ అవ్వచ్చు, ఈనమ్ నేమ్ అవ్వచ్చు, కాంపోనెంట్ నేమ్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్. సో దీస్ ఆర్ ద పాయింట్స్ యూ నీడ్ టు రిమెంబర్ ఆల్వేస్ వెన్ ఎవర్ యు ఆర్ గోయింగ్ టు క్రియేట్ ఎనీ ఐడెంటిఫైర్, రైట్? యా. సో చూడండి ఒకసారి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి.